హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ నేను మీ ప్రీత నిమ్మగడ్డ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండే వంట రోడ్లో నూరే పచ్చడి రుచే వేరు ఆహా ఎవరుతుంది కదా చెప్తుంటే ఇడ్లీ పిండి కానీ దోశ రుబ్బు కానీ మిక్సీలో వేసిన దానికన్నా రుబ్బుకుంటే బాగుంటుంది ఇలా అన్ని బాగుంటాయి అనుకుంటాం కానీ చేయడానికి మాత్రం బద్దకిస్తాం ఈ కాలం పిల్లలకు చాలామందికి కట్టెల పొయ్యే తెలీదు రోలు రోకలి అంటే ఏంటో అని అడిగే పిల్లలు కూడా చూస్తున్నాం ప్రతి పనికి కూడా సింపుల్గా అయిపోయే మార్గాలు వెతుక్కుంటున్నావు రైస్ కుక్కర్ కూడా అలాంటి వాటిల్లో ఒకటి ఊరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకోవడం అంటే పెద్ద పని అనుకునే వాళ్ళు చాలామంది అందుకే కర్రీ పాయింట్స్ పెరిగిపోతుంది రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేస్తే కర్రీ పాయింట్ నుండి కర్రీ తెచ్చుకుంటే అయిపోతుంది వీకెండ్స్లో అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఏ రెస్టారెంట్లోనూ వాళ్ళిపోతుంటారు అయితే రైస్ కుక్కర్ భోజనం మంచిది కాదని తెలిసినా చాలామంది దానికే మొగ్గు చూపుతారు కాకపోతే ఎందుకు మంచిది కాదో తెలుసుకుంటే కొంతలో కొంతమంది అయినా రైస్ కుక్కర్ వాడకం తగ్గిస్తారేమో వీటిల్లో వండటం వలన ఆహారం విషంగా మారుతుంది అల్యూమినియం పాత్రలో భోజనం వండటం విలు నిల్వ చేయడం శ్రేయస్కరం కాదట మట్టి పాత్రలు వాడిన మన పూర్వీకులు ఇప్పటికీ ఎంత ఆరోగ్యంగా ఉంటుంటే మనం మాత్రం ఇరవైలోనే అరవై వాళ్ళల్లో ఢీలా పడిపోతున్నాం ఎప్పుడైనా సరే భోజనాన్ని గాలి వెలుతురు తగిలే విధంగా వండాలి అంతేకాని మూసి ఉన్న వాటిల్లో ఎప్పుడూ వండటం చేయకూడదట కాబట్టి పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడైనా రైస్ కుక్కర్ వాడకం తగ్గించండి మారిన పరిస్థితులను బట్టి విషమిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి చాలామంది పాత విషయాల వైపే మొగ్గు చూపిస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే రాగి సంకటి జొన్న జొన్నరకి ఇప్పుడిప్పుడే డిమాండ్ అనేది పెరుగుతుందనమాట ఇది కూడా అంతే మెల్లమెల్లగా పెరగచ్చేమో సో ఈ విడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ హెల్త్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ